వాక్యాన్ని వింటున్నప్పుడు ఏది మన జీవితంలో మార్పు? ఈరోజు ఒక మాట చెప్తాను, నీ జీవితంలో రోజు రోజుకి నీలో ఒక మార్పులు సంతరించుకుంటా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీలో పరిపక్వత రావాలి, నీలో మార్పు రావాలి. దేవుని రూపంలోకి మనం మార్చబడుతుండాలి, అది దేవుని యొక్క చిత్తం. మంటి దేహంలో దేవుడు మహిమ నింపుతున్నాడంటే మనల్ని ఆ యొక్క పర్ఫెక్షన్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో శ్రమలు ఎందుకు వస్తాయో మనకు అర్థం కావు కదా, నాకే రావాలండి శ్రమలు, అందరూ బాగానే ఉన్నారు కదండి, అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు కదండి, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అనే ఆలోచన నీకు వస్తుంది కదా, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను షేప్ చేస్తున్నాడు, దేవుడు నిన్ను పరిపక్వతలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆ శ్రమల ద్వారా నువ్వు చాలా నేర్చుకుంటా ఉన్నావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసు, శ్రమలు అనిపిస్తుంది నీ జీవితంలో ఒక ఆశీర్వాదం, ఒక దీవెన. అనేకమంది దీవెనకరంగా నేను మార్చబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాడు. ఈరోజు నీ మాటలు, నీ చూపులు, నీ చేతలు, నీ నడకలు, నీ యొక్క జీవితమే ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చడానికి శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అర్థమైందా, నీ జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయో, శ్రమలు లేనటువంటి క్రైస్తవ జీవితం ఫలించేటువంటి క్రైస్తవ జీవితము కాదు. శ్రమలు లేనటువంటి జీవితం కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఆశీర్వాదాన్ని, నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. రూతు తన జీవితంలో ఎంతో దుర్భరణ అనుభవించినప్పటికీ తన జీవితంలో మంచి రోజులు తన జీవితంలో రాబోతున్నాయి. హల్లెలూయా. మీ జీవితంలో కూడా మంచి దినాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. శ్రమలకుండా వెళ్ళేటువంటి వారి జీవితాలు చాలా విలువ కలిగినటువంటి. హల్లెలూయా. శ్రమలకుండా వెళ్ళేటువంటి వారి యొక్క మాటలు అనేక మంది దీవెనకరంగా మారుస్తాయి. ఒక దీవెన రావాలంటే శ్రమ గురించే రావాలి. శ్రమ పొందకపోతే మన జీవితంలో ఆశీర్వాదము లేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రయాసపడుతున్నాను, నాకు శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆ శోధనల తర్వాత నీ జీవితంలో ఆశీర్వాదం, నీ పిల్లలు ఆ శోధనకు సంబంధించినటువంటి ఆ ఫలితాన్ని మీరు అనుభవిస్తారు.